మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన ఎక్స్ అకౌంట్ను డిలీట్ చేశారు. తన ట్వీట్ను డిలీట్ చేశానంటూ కొత్త పోస్ట్ను నాగబాబు పెట్టారు. మళ్ళీ ఎక్స్లోకి వచ్చారు. సోషల్ మీడియా ఎక్స్లో మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు నాగబాబు. అయితే అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇక దానిపై నాగబాబు ట్వీట్ చేశారు. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు, తమ వాడైనా పరాయి వాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాత నాగబాబుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఘాటు పదాజాలంతో ఫ్యాన్స్ రిప్లై ఇచ్చారు. వందల సంఖ్యలో రిప్లైలు వచ్చాయి. మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన ఎక్స్ అకౌంట్ను డిలీట్ చేశారు. తన ట్వీట్ను డిలీట్ చేశానంటూ కొత్త పోస్ట్ను నాగబాబు పెట్టారు. మళ్ళీ ఎక్స్లోకి వచ్చారు. సోషల్ మీడియా ఎక్స్లో మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు నాగబాబు. అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇక దానిపై నాగబాబు ట్వీట్ చేశారు. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు, తమ వాడైనా పరాయి వాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ తర్వాత నాగబాబుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. ఘాటు పదాజాలంతో ఫ్యాన్స్ రిప్లై ఇచ్చారు. వందల సంఖ్యలో రిప్లైలు వచ్చాయి. దీంతో తన ఎక్స్ అకౌంట్ను డియాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు అందుబాటులో ఉండకుండా పోయారు నాగబాబు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఆయన కనిపించకుండా పోయారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబం సైతం నాగబాబు ట్వీట్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో నాగబాబు మళ్లీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ను రియాక్టివేట్ చేశారు. ఆ ట్వీట్ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం సైతం నాగబాబు ట్వీట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో నాగబాబు మళ్లీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ ను రియాక్టివేట్ చేశారు. ఆ ట్వీట్ ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు కాసేపటి క్రితమే దానికి సంబంధించిన పోస్ట్ పెట్టారు.